ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో మనం ఒక రెండు మిడ్ క్యాప్ కంపెనీస్ గురించి చెప్పుకుందాం. ఈ రెండు కంపెనీస్ కూడా ఎఫ్ఐఐస్, డిఐఐస్, మ్యూచువల్ ఫండ్స్ మూడు కూడా వీటిల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. కాబట్టి మనం ఒక స్ట్రాంగ్గా మనం రికమెండ్ చేయడానికి మాకు కూడా అవకాశం దొరికింది. సో మీరు కూడా ఏంటంటే ఒకసారి మళ్ళీ ఒకసారి మీరు రిస్క్ రివార్డ్ చూసుకొని ఇన్వెస్ట్మెంట్కి కన్సిడర్ చేసుకోవచ్చు. ఎందుకంటే మిడ్ క్యాప్ అనేది మనం ఒక ట్రేడింగ్ ప్రోడక్ట్ కాదు, దీన్ని ఒక హోల్డ్ చేసుకోవాలి. అట్లీస్ట్ ఒక 6 మంత్స్ నుంచి 8 మంత్స్ మధ్యలో హోల్డ్ చేసుకుంటేనే ఒక మంచి వెల్త్ అనేది, మంచి రిటర్న్స్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ కూడా చేసుకోవాలి. డౌన్ ట్రెండ్లో డౌన్ అయినప్పుడు మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ కూడా చేసుకుంటేనే మీకు కావాల్సిన టార్గెట్ వచ్చినప్పుడు మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. సో వీటిల్లో ఇవాళ మనం చెప్పుకునేది ఏంటంటే కల్పతరు పవర్ ట్రాన్స్మిషన్ లిమిటెడ్. ఈ కల్పతరు పవర్ ట్రాన్స్మిషన్ అనేది మనకి నేమ్లోనే ఉంది, ఈ పవర్ ట్రాన్స్మిషన్ చేస్తుంది కంపెనీ. ఇప్పుడు దీని యొక్క ప్రజెంట్ మార్కెట్ రేట్ వచ్చి 411 ఆ రేంజ్లో ఉంది. సో దీని యొక్క ఓవర్ వ్యూ తీసుకుంటే మనం దీన్ని 52 వీక్ హై వచ్చి 452 ఉంది, అలాగే 52 వీక్ లో ఇయర్ లో వచ్చి 331, అలాగే ఈపీఎస్ తీసుకుంటే ఎర్నింగ్ పర్ షేర్ 36 ఉంది, పిఈ 11 ఉంది, సెక్టర్ పిఈ 10 ఉంది, బుక్ వాల్యూ వచ్చి 296 ఉంది, పిబైబి 1.39 ఉంది, ఫేస్ వాల్యూ వచ్చి 2 రూపీస్, అలాగే మార్కెట్ క్యాపిటలైజేషన్ తీసుకుంటే 6,000 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. అలాగే దీని ఫైనాన్షియల్స్ చూసుకుంటే 2018లో దీని యొక్క రెవెన్యూ వచ్చి 8,700 కోట్లు ఉంది, అలాగే 2019లో 10,840 కోట్లు ఉంది, 2020లో 12,600 కోట్లు ఉంది, 2021 12,900 కోట్లు ఉంది, 2022లో 14,777 కోట్లు ఉంది. లాస్ట్ 5 ఇయర్స్ మనం చూసుకుంటే ఇది కన్సిస్టెన్స్ గ్రోత్ రెవెన్యూలో కనపడుతుంది. అలాగే ఎప్పుడైతే గ్రోత్ రెవెన్యూలో ఉందో ఆటోమేటిక్గా ప్రాఫిట్లో ఉంటుంది. సో కంపెనీ ప్రాఫిట్లో ఉన్నప్పుడు షేర్ ప్రైసెస్ కూడా పెరుగుతూ ఉంటాయి, కాబట్టి ఈ కంపెనీలో గ్రోత్ మనకు కనపడుతుంది. అలాగే ఇందులో ప్రమోటర్స్ ఎఫ్ఐఎస్ వాటా ఎలా ఉందో చూద్దాం. ప్రమోటర్స్ వచ్చి 51% ఉన్నారు, అలాగే మేజర్గా డిఐఎస్ 35% ఉన్నారు, అలాగే పబ్లిక్ 7% ఉన్నారు, ఎఫ్ఐఎస్ వచ్చి 5.39% ఉన్నారు. సో లార్జ్లీ దీనిలో ప్రమోటర్స్ ప్లస్ డిఐఎస్ ఎక్కువ మంది ఉన్నారు, కాబట్టి ఇది ఒక మంచి వాల్యూ కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మన చార్ట్ ప్యాటర్న్లో కల్పతరు పవర్ ఎలా ఉందో చూద్దాం. ఇది టెక్నికల్గా ఈ కంపెనీ చార్ట్ అనాలిసిస్ చూసుకుంటే ఇది లాస్ట్ టైము 2018లో 495 మధ్యలో వచ్చింది, 2018 జనవరిలో. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయ్యి 252కి వచ్చింది 2018 అక్టోబర్లో. మళ్ళీ అక్కడి నుంచి రైజింగ్ అయ్యి 509 హై వచ్చింది 2019 7 నెల. మళ్ళీ అక్కడి నుంచి సస్టైన్ అవ్వలేక మార్కెట్ ఫాల్ 2020లో 181 రూపాయలకు వచ్చింది. అక్కడి నుంచి కూడా ట్రెండ్ స్టార్ట్ అయ్యి 480కి వచ్చింది మొన్న 2021 7 నెల. సో 420 నుంచి కూడా మళ్ళీ 330 320కి వచ్చి అక్కడి నుంచి ఇప్పుడు మళ్ళీ ప్రైస్ యాక్షన్ మూమెంట్ స్టార్ట్ అయింది. సో ప్రజెంట్ ఇప్పుడు ఇది 410 ఆ రేంజ్లో క్లోజింగ్ అయింది. సో ఇక్కడ మనకి ఇమీడియట్ సపోర్ట్ లెవెల్స్ కనబడుతున్నాయి, 400 దగ్గర ఇక్కడ ఎంటర్ అవ్వాలి. మళ్ళీ ఇది 320 చేంజ్లో రీఎంట్రీ అవ్వాలి. టార్గెట్స్ తీసుకుంటే ఈసారి ఈ 500 అనేది బ్రేక్ అయ్యి సునాయాసంగా బ్రేక్ అయ్యే అవకాశం ఉంది, ఎందుకంటే అక్కడ రెవెన్యూస్ ఎక్కువ ఉన్నాయి. ఫండమెంటల్గా ఒక 6 మంత్స్ నుంచి 8 మంత్స్ హారిజన్ తీసుకున్న ఇప్పుడు ఈ 500 నుంచి 600 650 దాకా వచ్చే అవకాశాలు పుష్కలంగా కనపడుతున్నాయి. సో ఇది కల్పతరు పవర్ యొక్క కంపెనీ ఓవర్ వ్యూ. అలాగే ఇప్పుడు రెండో కంపెనీ చూద్దాం, రెడింగ్టన్. రెడింగ్టన్ ఇండియా లిమిటెడ్. ఈ మధ్య చాలా ఎక్కువగా ఈ కంపెనీ గురించి వింటున్నాం. ఈ రెడింగ్టన్ ఇండియా వచ్చి ప్రైసెస్ వచ్చి ఇప్పుడు 153 రూపాయలు ఉంది. దీని ఓవర్ వ్యూ చూసుకుంటే మనం ఇది 52 వీక్ హై వచ్చి 179, 52 వీక్ లో 109 రూపాయలు ఉంది, అలాగే ఈపీఎస్ ఎర్నింగ్ పర్ షేర్ వచ్చి 17 ఉంది, అలాగే పిఈ రేషియో 8.81 ఉంది, సెక్టార్ పిఈ వచ్చి 14 ఉంది, అలాగే బుక్ వాల్యూ 78 ఉంది, పిబైబి తీసుకున్న 1.97 ఉంది, అలాగే ఫేస్ వాల్యూ 2 రూపీసు.
దీని కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చి 11,000 కోట్లు ఉంది. సో ఇప్పుడు ఈ కంపెనీలో ఫైనాన్షియల్స్ ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడు ఇది 2018 తీసుకుంటే రెవెన్యూ 41,000 కోట్లు ఉంది, 2019లో ఇది 46,500 కోట్లు ఉంది, 2020 51,000 కోట్లు రెవెన్యూ ఉంది, అలాగే 2021 56,000 కోట్లు రెవెన్యూ ఉంది, 2022 62,000 కోట్లు ఉంది. మీరు కంటిన్యూగా ఇది ఎవ్రీ లాస్ట్ 5 ఇయర్స్ నుంచి గ్రోత్ అనేది రెవెన్యూ అనేది కనపడుతుంది. సో రెవెన్యూ ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా ప్రాఫిట్స్ ఎక్కువ ఉంటాయి, సో ప్రైసెస్ కూడా అట్రాక్టివ్గా ఉంటాయి. కాబట్టి ఇది ప్రమోషన్ ప్రొపరేటర్ వాటా ఎలా ఉంది, షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసుకుంటే 38% ఎఫ్ఐఎస్ ఉన్నారు, అలాగే 44% పబ్లిక్ ఉన్నారు, అలాగే డిఏఎస్ 16% ఉన్నారు. సో ఇందులో మొత్తం పబ్లిక్ డిఏఎస్ ఎఫ్ఐఎస్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇది ఓవరాల్గా మార్కెట్లో ఫ్రీ ఫ్లోట్గా అయ్యే కంపెనీ. సో ఇప్పుడు మనం టెక్నికల్గా ఈ కంపెనీ చార్ట్స్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. ఈ చార్ట్ ప్యాటర్న్ మనం తీసుకుంటే ఇది 2020 32.40 రూపాయలు ఉంది, అక్కడి నుంచి ఇప్పుడు 2022 జనవరిలో 160 రూపాయలు వచ్చింది, ఇప్పుడు 150 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఇది మనకి సపోర్ట్ ఇక్కడ ఈజీగా మనకు అర్థమవుతుంది. ఇది 114 120 దగ్గర 110 100 రూపాయల దగ్గర మళ్ళీ సపోర్ట్ ఉంది. సో ఇక్కడ ఇన్వెస్ట్ చేసి 150 దగ్గర ఇన్వెస్ట్ చేసి మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ 100 రూపీస్ దగ్గర చేయగలిగితే ఇది టార్గెట్ తీసుకుంటే ఈసారి కనుక బ్రేక్ అయిందంటే ఇది 250 నుంచి 300 దాకా వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి ఒక 1 ఇయర్ గ్యాప్లో. ఎందుకంటే ఇయర్ సేల్స్ రెవెన్యూ బాగున్నాయి కాబట్టి కంపెనీ కూడా ప్రైసెస్ కూడా మూవ్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. సో ఇది కల్పతరు పవర్ అండ్ రెడింగ్టన్ కంపెనీ, ఈ రెండింటి గురించి ఇవాళ ఈ వీడియోలో చూసుకున్నాం. అలాగే మీరు ప్రేక్షకులకి మీరు అందరూ కూడా ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే, మీరు 1-2 సార్లు ఆలోచించుకొని మీరు ఇన్వెస్ట్ చేయాల్సిందిగా కోరుచున్నాం. అలాగే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్తో కూడా కన్సల్ట్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ, నమస్తే.